గండిపేట నెగ్నంపూర్ లోని చెరువులో అక్రమ నిర్మాణాలను అధికారులు తొలగిస్తున్నారు బఫర్ జోన్ లో లేక్ వ్యూ పేరుతో విల్లాలను నిర్మించారు బఫర్ జోన్ అక్రమ నిర్మాణాలను కట్టడంతో రెవెన్యూ అధికారులు కూల్చివేస్తున్నారు మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ కిరణ్ అందిస్తారు గండిపేట్లోని నెక్నాంపూర్ ఇబ్రాహీంబాగ్ చెరువుపై అక్రమంగా వెలిసిన నిర్మాణాలన్నింటినీ కూడా అధికారులు కూల్చివేశారు ప్రస్తుతం మనము ఘటనాస్థల వద్ద ఉన్నాము ఎక్కడైతే ఇబ్రహీంబాగ్ చెరువు అంటారు ఇదంతా కూడా ఇది నెక్నాంపూర్ మణికొండ మున్సిపాలిటీకి సంబంధించిన పరిధిలో వస్తుంది అయితే ఎకరం విస్తీర్ణంలో ఇది ఇబ్రాహీంబాగ్ చెరువు పైన అక్రమంగా నిర్మాణాలు చేపడతా ఉన్నారు ఇది గండిపేటలోని నెక్నాంపూర్ లోని ఇబ్రాహీంబాగ్ చెరువు బఫర్ జోన్ లో విల్లాస్ పేరు పైన నిర్మాణాలు చేపట్టారు అయితే బఫర్ జోన్ లో నిర్మిస్తున్న విల్లాలు ఏవైతే ఉన్నాయో అంతా కూడా అక్రమ వెలిసాయి వీటన్నిటి కూడా పర్మిషన్స్ వీటి నేపథ్యంలో ఇటు రెవెన్యూ శాఖ అధికారుల డైరెక్షన్స్ మేరకు అధికారులు కూల్చివేయడం జరిగింది లేక్ వ్యూ విల్లాస్ పేరుతో వీటన్నిటిని కూడా అక్రమంగా నిర్మిస్తా ఉన్నారు ఇది జిల్లా కలెక్టర్ దృష్టికి కూడా రావడం జరిగింది అయితే అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు వీటన్నిటిని కూడా నేలమట్టం చేశారు అయితే విల్లాలను కూల్చివేస్తుండగా ఇక్కడ స్థానికులు బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఇటు రెవెన్యూ శాఖ అధికారులను అడ్డుకోవడం జరిగింది పరిస్థితి కూడా ఉద్రిక్తంగా మారింది వెంటనే పోలీసులు రంగ ప్రవేశంతో బిల్డర్స్ కావచ్చు ఎవరైతే ఇక్కడ ప్రైవేట్ గా ఉంటా ఉన్నారో వీరందరూ కూడా ఇక్కడ నుండి ఎస్కేప్ అయ్యారు గండిపేట తహసీల్దార్ కూడా బిల్డర్లు ఎవరైతే ఉన్నారో వారు కూడా బెదిరించినట్లుగా తెలుస్తుంది కూల్చివేతలు ఆపకుంటే అంత చూస్తామని బెదిరించినట్లు తెలుస్తుంది ఇక ఎవరైతే ఉన్నారో వీరంతా కూడా ఇటు బయట వ్యక్తులుగా అలాగే బిల్డర్స్ కు సంబంధించిన వారి వ్యక్తులు అందరూ కూడా లోన అక్రమాల నిర్మాణాలు చేపడుతున్న క్రమంలో వీటికి రక్షణగా వారు అందరు ఉన్నారు అయితే మణికొండలో అక్రమ నిర్మాణాలపై అధికారులు కొరడా జులిపించడం అనేది స్థానికంగా ఇటు బిల్డర్స్ ను అలాగే అటు ఎవరైతే అక్రమంగా నిర్మాణం చేపడుతున్నారో వారు ఇటు సిబ్బందిని కూడా అడ్డుకోవడం జరిగింది అయితే లేక్ వ్యూ ఎక్కడైతే ఉందో ఈ విల్లాస్ పేరిట నిర్మాణాలు చేపట్టారు వీటి అంతా కూడా అక్రమ నిర్మాణాలు విలిసాయి గత కొంతకాలంగా వీరు అక్రమంగా విల్లాస్ ను నిర్మిస్తా ఉన్నారు భారీ పోలి బందో నడుమ అధికారులు ఇవన్నీ కూడా మనం చూడొచ్చు విజువల్స్ లో సుమారు వందకు పైగానే విల్లాస్ ఉన్నాయి ఎకరం పైగా విస్తీర్ణంలో ఇటు ఇబ్రహీంబాగ్ చెరువు ల్యాండ్ లో ఇవన్నీ కూడా అక్రమంగా విల్లాస్ నిర్మించారు ఇప్పటికే గండిపేట్ తహసీల్దార్ శ్రీనివాస్ ను బెదిరించిన క్రమంలో ఇటు కూల్చివేత ఆపకుంటే అంత చూస్తామని ఎవరైతే బిల్డర్స్ ఎవరైతే బెదిరించారో వీటికి సంబంధించి కూడా పోలీసుల దృష్టికి తీసుకెళ్లినట్టుగా తెలుస్తుంది లేక్ వ్యూ విల్లాస్ పేరుతో నిర్మిస్తున్న అక్రమ నిర్మాణం కూడా అధికారులు కూర్చువేశారు జేసీబీల సహాయం ద్వారా మనం చూడొచ్చు విజయస్ తో దాదాపు ఇటు డ్యూప్లెక్స్ బిల్డింగ్ కావచ్చు అలాగే ఇటు రెండు ఫ్లోర్లు అంటే రెండు అంతస్తుల భవనాలు కూడా నిర్మాణం జరిగాయి వాస్తవంగా ఇది ఇబ్రాహీంబాగ్ సంబంధించిన చెరువు ఇది మణికొండకు సంబంధించి ఆనుకొని ఉన్న గండిపేటలోని ఇది నెక్నాంపూర్ ఎక్కడైతే బాగ్ చెరువు ఉందో ఎకరం విస్తీర్ణంలో ఉంది ఇదంతా కూడా ఈ ఎకరం విస్తీర్ణంలో గత కొంతకాలంగా లేక్ వ్యూ పేరిన విల్లాస్ నిర్మించడం అనేది అధికారుల దృష్టికి వెళ్ళింది అధికారులు సీరియస్ అయ్యారు డైరెక్షన్స్ ఇచ్చారు అధికారులు రెవెన్యూ శాఖ అధికారులు స్థానిక నార్సింగ్ పోలీసుల సహాయం ద్వారా ఇటు బాగ్ లోని లొకేషన్ లోకి వచ్చారు అలాగే నిర్మాణాలన్ని ఎక్కడైతే అక్రమంగా నిర్మిస్తున్నారు వాటి అన్నింటినీ కూడా నీలమట్టం చేశారు కూల్చి వేశారు ఇక నిర్మాణం లాపకుండా చర్యలు తీసుకుంటామని కూడా హెచ్చరించారు అయితే ఇటు బిల్డర్స్ ఎవరైతే ఉన్నారో ఎంఆర్ఓ తహసీల్దార్ శ్రీనివాస్ రెడ్డిని అతన్ని బెదిరించారు అయితే నార్సింగ్ పోలీసుల దృష్టికి కూడా ఈ విషయం తీసుకువెళ్లారు చూడాలి మరి ఒకవేళ ఎంఆర్ఓ ఒకవేళ ఫిర్యాదు చేస్తే కనుక పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేసే అవకాశం కూడా కనిపిస్తుంది మనం చూడొచ్చు ఎడమవైపు అంతా కూడా ఇది చెరువు భాగం ఇది అంతా కూడా బఫర్ జోన్ అంటారు ఇదంతా ఇబ్రాహీంబాగ్ చెరువులోకి వస్తుంది ఇది బఫర్ జోన్ బఫర్ జోన్ లో ఎలాంటి నిర్మాణాలు చేయకూడదు కానీ చాలా వరకు అక్రమంగా విల్లాస్ నిర్మా నిర్మించారు అలాగే డ్యూబ్లెక్స్ అలాగే డబుల్ ఫ్లోర్ బిల్డింగ్స్ ని కూడా అక్రమంగా నిర్మించారు వీటన్నిటిని కూడా అధికార దృష్టికి వెళ్ళింది మనం చూడొచ్చు ఈ బౌండరీ లైన్ అంతా కూడా ఇటు గండిపేటలోని నెక్నాంపూర్ ఇబ్రహీంబాగ్ చెరువు అంటారు అంతా కూడా అయితే గడిచిన కొంతకాలంగా ఎకరం విస్తీర్ణం పైలా ఏవైతే ఉన్నాయో ఈ విల్లాస్ అన్నింటిని కూడా అక్రమంగా నిర్మించారు అధికారులు దృష్టి రావడంతో అధికారులు వీటన్నిటిని కూడా నేలమట్టం చేశారు జేసీబీల సహాయం ద్వారా అయితే పోలీసులు రంగ ప్రవేశంతో ఇక్కడ ఎవరైతే బిల్డర్స్ ఉన్నారో అలాగే బిల్డర్స్ కి సంబంధించిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే ఎస్కేప్ అయ్యారు పోలీసులు అయితే మాత్రం పోలీసుల సహాయం ద్వారా రెవెన్యూ శాఖ అధికారులు ఈ బిల్డింగ్లు ఎవరైతే విలాసం అక్రమంగా నిర్మించడం జరిగిందో వాడన్నింటినీ కూడా నేలమట్టం చేశారు ఇది ఇక్కడ లేటెస్ట్ అప్డేట్ స్టూడియో